ఆకాశవాణి కొత్త ప్రేమలేఖలు. రచన శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి. పఠనం శ్రీ చావలి దేవదాస్. అంతరంగం ఆత్మీయతలను అక్షరాలుగా పేర్చిన ఆలోచన ద్వారం ప్రేమలేఖ. కన్నా, నీకోసం ఈ ముసలి తలకాయలే కాదు, జవసత్వాలు ఉడిగిన పల్లె, పెచ్చులూడిపోయిన ఇల్లు కూడా ఎదురుచూస్తుందంటూ పల్లెలకు పండుగొచ్చేది కడుపున పుట్టిన బిడ్డలొస్తేనే, కడుపు చేత పట్టుకుని పట్నాలకు వలసపోయిన మా ఇంటి పక్షులొస్తేనే. అదే కదా అసలైన కాంతి, నిజమైన సంక్రాంతి అంటూ తండ్రి కొడుకుకు రాస్తున్న సరికొత్త ప్రేమలేఖ. కొత్త ప్రేమలేఖలు నవతరం హృదయలేఖలు, కొత్త ప్రేమలేఖలు ఐనంపూడి కలం వెరుపులు, కొత్త ప్రేమలేఖలు. ఒరే అబ్బాయి, ఈ హేమంత మాసంలో అప్పుడప్పుడే చిగురిస్తున్న తొలి వేకువ కిరణాల్లో మనింటి ముందున్న వేప చెట్టు కింద పడక కుర్చీ వేసుకుని నీకు ఉత్తరం రాయడం భలేగా అనిపిస్తుందిరా. కుర్చీతో నేను బయటకొస్తుంటే మీ అమ్మకి ఒకటే కంగారనుకో, 4 గంటల నుంచి కళ్ళాపి చల్లి వాకిలంతా పేర్చిన తన ముగ్గులు ఎక్కడ తొక్కుతానోనని కంగారు. మీ అమ్మకి 60 ఏళ్ళొచ్చినా ఈ విషయంలో మాత్రం 20 ఏళ్ల అమ్మాయితో పోటీ పడుతుందిరా. అందరికన్నా తన ముగ్గు బాగుండాలని, ఒక్క క్షణమైనా ఇంటి ముందుగా వెళ్లేవారు ఆగి చూడాలని తపన పడిపోద్దురా మీ అమ్మ. అత్తయ్య, ఈ చుక్కల ముగ్గు చెప్పు, అమ్మమ్మ ఈ రథాల ముగ్గు చూపించు అంటూ వివరాలిస్తూ పొంగిపోతూ ఓ చూపు నా వైపు తిప్పుతుంది చూశారా అంటూ. చిన్నగా ఉన్నప్పుడు అక్కతో పాటు నువ్వు కూడా గొబ్బిళ్ళు పెట్టేవాడివిరా, తోకలాగా దాన్ని అనుసరిస్తూ ప్రతిదీ దానికి సహాయం చేసేవాడివి. ఈ నెల రోజులు పేర్చిన గొబ్బెమ్మల్ని పిడకలుగా గోడకు కొట్టడం, అవి ఎండాయో లేదో చూసుకోవడం, భోగి పండక్కి పెద్ద సలిమంట వేయించుకుని పెద్దమ్మల్ని పెదనాన్నల్ని బాబాయిల్ని పిలవడం, పొంగలి తినడం, ఇంట్లో చెత్త సామానంతా వేసి పేడ పోయింది ఇక అరిష్టాలేవీ రావని సంతృప్తిపడ్డాం. కొత్త బట్టలు అరిసెలు కొత్తలుళ్ళ రాక అబ్బుహు, ఆ రోజులు మాకిప్పటికీ మధుర జ్ఞాపకాలేరా. బాబీగా, అమెరికా నుంచి అక్కొచ్చి వారమైందిరా, మూలాలు మర్చిపోకూడదు నాన్నా నా పిల్లలంటూ 2 ఏళ్లకైనా అది 1000 కిలోమీటర్ల నుంచి ప్రేమగా వస్తూ ఉంటుంది. 100 కిలోమీటర్ల దూరంలో కూడా లేని నువ్వు మాత్రం అబ్బా బోరంటారు నాన్న మా పిల్లలు అంటూ తప్పించుకుంటూ ఉంటావు. పైగా ఊరంతా ముసలి వాసన వేస్తుంది నాన్న అన్నావు ఈ 7 కొత్తగా. ఒరే బాబు, పండగంటే భక్ష్యాలు వండుకుని తినడం కాదురా, ఇల్లంతటికీ రంగులేసుకుని చూసి ఆనందించడమూ కాదు. ఈ పండగ పూట పంటలన్నీ ఇంటికొచ్చిన శుభ సందర్భంలో మనతో పాటు ఉన్న మన ఆత్మబంధువులు, మనల్ని నమ్ముకుని బ్రతికే పనివాళ్లకు మనకు తోచింది పెట్టి ఆ ఆనందాన్ని, మనతో వారికున్న అనుబంధాన్ని పిండి వంటల్ని మార్చుకున్నట్టుగా పంచుకుంటూ నీకు నేనున్నాను, మాకు మీరున్నారు అని భరోసాని బ్రతుకులో నింపుకోనోరా పండగంటే. ఒరే నాన్న, డబ్బులున్నాయా అంటూ అడగడమే నీ బాధ్యత అనుకోవద్దురా, అన్నీ సమకూర్చాం కదా, ఇంకా ఎందుకు నాన్న పదే పదే లోటుగా ఫీల్ అవుతారు అని అక్కతో అన్నట్టుగా తెలిసింది. నీ ఇంట్లో టీవీ ఫ్రిజ్ ఉన్నట్టుగా ఊళ్ళో మేమున్నామనుకుంటే సరిపోతుందా బాబు, అవి మరలరా, మేము మనుషులం, అప్పుడప్పుడు మొరాయించి ఆ మిషన్లో ఆగిపోతే క్షణాల్లో ఉరుకులు పరుగులు పెడతారు కదా, సర్వీసింగ్లు సంవత్సరానికోసారి చేయిస్తారు, అలాంటిది కన్నవాళ్ళంరా, మీకోసం బోలెడు కలల్ని కన్నవాళ్ళం, సంవత్సరానికి మాకోసం ఒక్కరోజు కూడా కేటాయించలేరా నాన్న. ఒరేయ్, నువ్వు నాటిన రేగు చెట్టు నిండా బోలెడు పళ్ళున్నాయిరా, ఈ సంక్రాంతికి ఊరంతా వచ్చి అందరూ ఎరుగుపోతారు, మీ అమ్మ అడిగిన వాళ్ళకి అన్నీ పెడుతూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది అది మా చిన్నోడు 4వ క్లాసులో ఉండగా నాటాడు అని,
ఈ మామిడి చెట్టు మా పాప 5వ క్లాసులో ఉండగా పాతింది అని. పండక్కి మామిడాకులు తెంపుకుపోండి, ఇదిగో ఈ కాయలు పట్టుకుపోండి అని పిలిచి మరీ ఇస్తుందిరా మీ అమ్మ. పాపం పిచ్చిది, ఎంతన్నా తల్లి కడుపు కదరా. నాకు తలంటు స్నానం చేయిస్తూ కుంకుళ్ళంటే అబ్బాయికి ఎంత భయమో, చిన్నప్పుడు వాడిని పట్టుకుని తలంటడానికి వీధంతా పరుగులు పెట్టేదాన్ని అని మురిసిపోతూ ఉంటుందిరా. మీరు మా దగ్గర లేకపోయినా మీ జ్ఞాపకాల్లోనే మేము బ్రతుకుతూ ఉంటాం. మేము మీకు దగ్గరలోనే అందేంత దూరంలో ఉన్నా ఇంకా దేనికోసమో మీరు పరుగులు పెడుతూ ఉంటారు. పేపర్లో చూస్తున్నా నగరమంతా పల్లెబాట పట్టింది అని, రోడ్లన్నీ కర్ఫ్యూలాగా నిర్మానుష్యంగా ఉన్నాయి అని. ఒరే కన్నా, మీకు కార్లున్నాయి, కరెన్సీ కట్టలున్నాయి, సమాజంలో పెద్ద స్థాయి ఉంది. కానీ ఒక్క విషయం మర్చిపోతున్నానా, అదంతా మీకు ఇవ్వడానికి 6 గాలాలు మట్టి మనసును పడ్డ కష్టంరా. నేనొక్కడే కాదు, ఊరు ఊరంతా మీకోసం కష్టపడింది. ఒకరు చదువు చెప్పారు, ఒకరు పాలు పోశారు, ఒకరు పాట నేర్పారు, ఒకరు వ్యాయామం నేర్పి నీ శరీరానికి ఒక ఆకృతినిచ్చారు. నీ ఆలోచనలు విస్తరించడానికి ఇక్కడి మనుషులంతా దోహదం చేసిన వాళ్లే నాన్నా. ఇప్పుడు ఊరు కానిదైపోవడం ఏమిట్రా, ఆశ్చర్యం కదూ. ముసలి వాసన ఊరు రావట్లేదు నాన్నా, నీ ఆలోచనలు వస్తున్నాయి. రేపు నేను ముసలివాడిని అయినట్టే నువ్వు కూడా కాకుండా ఉంటావా చెప్పు. బాబాయ్ అని నువ్వు భుజాల మీదకెక్కిన రంగయ్య, నిన్ను స్కూల్లో దింపిన ఆమోసు, నీకు టీకాస్ ఇచ్చిన ఏసోబు, అంతా నీ గురించే జ్ఞాపకం చేస్తూ ఉంటారా. నువ్వెన్నోసార్లు అన్నావు ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కడితే వస్తాను అని. ఒరే నాన్న, ఇల్లంటే సిమెంటు ఇటుకలతో సౌకర్యవంతంగా కట్టుకునేది కాదురా. ఇల్లంటే మాకు 6 నెలలప్పుడు నువ్వు దాటిన గడప, మీ అక్కకి అట్ల తద్దెకి వేసిన కొమ్మల ఉయ్యాల, నీ తొలి అడుగుల్ని ముద్రించుకున్న సిమెంటు తాపడపు పలక, పుష్పావతి అయినప్పుడు మీ అక్కను కూర్చోబెట్టిన తాటి చాప, జ్వరం వచ్చినప్పుడు అమ్మవారు పోసినప్పుడు నిన్ను క్రింద పడుకోబెట్టిన పడమటింటి గది, మీరు పుట్టినప్పుడు మీ అమ్మమ్మ వచ్చి తొలికాన్పు చేసి పోతూ పోతూ ఇచ్చిన చింకి బొంత, నీకు గుర్తుందా నాన్న? అమ్మమ్మ వాసన ఈ బొంతకు ఉందంటూ 10వ తరగతి వచ్చినా ఆ బొంతనే కప్పుకుని పడుకునేవాడివి. అమ్మమ్మ పోయినా మీ అమ్మ నీకిష్టమని ఆ చిరిగిన బొంతని భద్రంగా బీరువాలో దాచిపెట్టిందిరా నీ పిల్లలకి చూపిద్దామని. ఒరేయ్, బ్రతుకంటే అదేరా, భవంతులు కావు, భాగ్యమంటే అదేరా, డబ్బు కాదు. ఒరే నాన్న, నీకోసం ఈ ముసలి తలకాయలే కాదురా, జవసత్వాలు ఉడికిన పల్లె, పెచ్చులుడిపోయిన ఇల్లు కూడా ఎదురు చూస్తూ ఉందిరా. నువ్వే మా ఆనందం, నువ్వే మా బలం, నువ్వే మా పండగవి. కన్నా రారా, అమ్మ చేసిన అరిసెలు, పాయసం, గారెలు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అంతకంటే ఎక్కువగా నేడో రేపు ఆగిపోయే మా ముసలి గుండెలు కూడా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి, నీ పిలుపు కోసం, నీ ఆత్మీయ స్పర్శ కోసం. నీకు నీ పిల్లలెంతో నువ్వు మాకంతే కదరా, నువ్వు మాకు పిల్లాడివేగా. రానాన్న, కోడల్ని మనవణ్ణి తీసుకొని తప్పకుండా వస్తావు కదూ. పల్లెలకి పండగొచ్చేది కడుపున పుట్టిన బిడ్డలొస్తేనేరా, కడుపు చేత పట్టుకుని పట్టణాలకు వలసపోయిన మా ఇంటి పక్షులొస్తేనే. మీ అమ్మకి ఎన్ని పనులున్నా కళ్ళు మాత్రం వీధివాకిలి వైపే. మాకు తృప్తినిచ్చేది మీ అందరూ ఉన్నప్పుడే నాన్న, ఎదురు చూస్తూ ఉంటాను మీ నాన్న. కొత్త ప్రేమలేఖలు నవతరం హృదయలేఖలు, కొత్త ప్రేమలేఖలు ఐనం పూడి కలం మెరుపులు, కొత్త ప్రేమలేఖలు. కొత్త ప్రేమలేఖలు ధారావాహికలు ప్రేమలేఖ విన్నారు. లేఖా రచన శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి, పఠనం శ్రీ చావలి దేవదాస్.
ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.